అధ్యక్ష, ఒక విషయం చాలా స్పష్టంగా ప్రజలకు కూడా తెలియాలి. ఈ బీజేపీ పార్టీ వాళ్లకు లేక రాష్ట్ర దేశంలో అధికారం వచ్చింది. అధ్యక్ష, ఇంతకుముందు ఎన్డీఏగా వచ్చింది, మీకు కాదని అంటలేము కదా. మాకు లేక రాలేదు, మేము ఫస్టే పోటీ చేసినాం, ఫస్టే గెలిచినాం. మీరు 56,000 నుంచి పోటీ అయితే ఇప్పుడు వచ్చింది మీకు. సో చాలా ప్రయత్నం తర్వాత పాపం 56,000 వాళ్ళకి అధికారం వచ్చింది. అధ్యక్ష, దేశాన్ని నడిపే విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం, రెండు పార్టీలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది, వాళ్ళ మీద వచ్చిన కోపంతో వీళ్ళేదో ఉద్ధరిస్తారని వీళ్ళని గెలిపించారు. అధ్యక్ష, వీళ్ళు చాలా గొప్పోళ్ళని చెప్పి గెలిపేలే. యూపీఏ గవర్నమెంట్ మీద వచ్చిన విసుగుదల, అప్పుడు వీళ్ళు దానిలో ఎంటర్ అయ్యి మేము ఏదో చేసేస్తామంటే నమ్మిచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇది ఒక దేశం చాలా బాధ కలుగుతుంది. అధ్యక్ష, కితనే ఆయే బోలో కితనే కిస్కే బాప్ కే ఆయే, ఏ దేశ హర్ కిసి కాయే. ఈ దేశంలో దేశాన్ని ఇటు నడపాలనే దానిలో మన రాజ్యాంగాన్ని రచించినటువంటి, దేశానికి ఒక మార్గం నిర్దేశించినటువంటి రాజ్యాంగ నిపుణులు ఒక చట్టం పద్ధతి పెట్టిన. అధ్యక్ష, ఆ ఫ్రేమ్లో ఈ దేశం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంత నాయకుడి నుంచి మొదలుపెట్టుకుంటే ఈ దేశ హోమ్ మినిస్టర్ దాకా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా, లేదా ఢిల్లీలో కూర్చొని, లేదా దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు పార్లమెంటు ద్వారా మేము ఇచ్చినాం, మీరేవాలంటే ఇచ్చేదానికి నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పినాం ఇక్కడ, ఎన్నోసార్లు. ఒక సందర్భంలో అధ్యక్ష నాకు తిక్కరేగి హోమ్ మినిస్టర్ను క్షమాపణ చెప్పమని డిమాండ్ చేయాల్సి వచ్చింది. నేను చెప్పే లెక్క తప్పైతే నేను రిజైన్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, దేశంలో ట్యాక్స్ల యొక్క పద్ధతి ఎవరు వసూలు చేయాలి, దానిలో ఎట్లా విభజన జరగాలి అనేది రాజ్యాంగంలో పెట్టినారు. మన సొంత వనరులు సొంత రాబడులు మన పోను, దానికి అదృష్టం బాగాలేక దానికి సెంట్రల్ డెవల్యూషన్ పేరు పెట్టినారు. అది సెంట్రల్ డెవల్యూషన్ కాదు, మన్ను కాదు. కేంద్రం వసూలు చేసే కొన్ని రకాల పనులలో రాష్ట్రాల యొక్క వాటా, ఆ వాటా బిచ్చమెత్తుకునేది కాదు అధ్యక్ష, రాజ్యాంగ విహితమైన, రాజ్యాంగం ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాల్సింది. అన్ఫార్చునేట్లీ దట్ ఇస్ టర్మ్డ్ యాజ్ సెంట్రల్ డెవల్యూషన్, ఇట్ ఇస్ నాట్ సెంట్రల్ డెవల్యూషన్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద ట్యాక్సెస్ కలెక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆ పన్నులు వసూలు చేసే బాధ్యతను మాత్రం కేంద్రానికి ఇచ్చినారు. ఈ మధ్య చిదంబరం గారు ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా యూపీఏలో ఉన్నప్పుడు, అట్లానే వీళ్ళు అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి జీఎస్టీ వల్ల దేశానికి ఏదో పెద్ద ప్రయోజనం వస్తుంది, ప్రపంచంలో చాలా దేశాలు ప్రోగ్రెస్ అయిన కంట్రీస్ ప్రవేశపెట్టినాయి మనం పెట్టాలి అని మాట్లాడి జీఎస్టీ తెచ్చినారు. గతంలో చిదంబరం గారు సిఎస్టీ తెచ్చి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని తెచ్చి 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు ఎగబెట్టినారు, అది వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు వీళ్ళు కూడా జీఎస్టీ ఇస్తామని చెప్పి చట్టంలో పెట్టినారు. చిదంబరం గారు ఎగబెట్టిన విధానాన్ని రాష్ట్రాలని చూపెట్టి మేము నమ్మం, ఈటల రాజేందర్ గారు మంత్రిగా పోయి ఢిల్లీలో బల్ల గుద్ది చెప్పినాం అధ్యక్ష, మేము నమ్మం మిమ్మల్ని, మీ కేంద్ర ప్రభుత్వాన్ని చట్టంలో పొందుపరిచినట్టయితే మిమ్మల్ని నమ్ముతాం. అంటే 5 సంవత్సరాల వరకు 14% బెంచ్ మార్క్గా నిర్ణయించి, ఇది ఇవ్వకపోతే 14% కన్నా మీకు తక్కువ వస్తే మేము లాస్ భర్తీ చేస్తాం, రీఎంబర్స్ చేస్తామని చట్టరూపేణా అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన హామీ, దానికే దిక్కులేదు, అదే ఇస్తలేరు. ఒకటి అధ్యక్ష, భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, యూపీఏ గవర్నమెంట్ ఉన్నా, ఇంకే గవర్నమెంట్ ఉన్నా కూడా డెవల్యూషన్ ఎప్పుడు తీసేలే. ఒకసారి బడ్జెట్లో చెప్తారు అధ్యక్ష, రాష్ట్రం జరిగే పద్ధతి ఎట్లుంటుందంటే, ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో సూచన ఇస్తారు, ఇవో ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి గింత, కర్ణాటక గింత, వెస్ట్ బెంగాల్కి ఇంత, ఢిల్లీకి ఇంత అని చెప్తారు. దాని మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలకు పోయే పరిస్థితి అధ్యక్ష, భయంకరం. దాని మీదనే మనం ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇస్తాం అధ్యక్ష, ఆల్మోస్ట్ ఫస్ట్కి ఇస్తాం. అదేం కంపల్సరీ కాదు, లేకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ కాదు, కానీ ఇస్తాం. సరే, వాళ్ళకి ఎన్నో పాపం బిల్స్ ఉంటాయి, పోవాల పేమెంట్ అని ఇస్తాం. అది అరేంజ్మెంట్ చేసినాక మిగతా ఖర్చులు తర్వాత చూస్తాం. ఇది రొటీన్ మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. సెంట్రల్ డెవల్యూషన్ అనేది ఖచ్చితంగా టంచన్గా మన ఖాతాలు జమ అయితే అధ్యక్ష, ఆర్బీఐ ద్వారా
ఇప్పుడు అది కూడా దిక్కులేదు, వస్తలేదు. సుమారు 3,900 కోట్ల రూపాయలు, 900 కోట్ల పైచిలకు రూపాయలు మనకు మన కమిట్మెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్లో కమిట్మెంట్ ఇచ్చినటువంటి, నేను అప్రాప్రియేషన్ టైంకి మీకు పంపిస్తా, కాగితాలు పంపిస్తాం, అందరు సభ్యులకు సర్టిఫికేట్ కూడా ఇస్తాం, అది ఇవ్వలే. ఇవ్వకపోగా ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు మీకు 1,400 చిల్లర కోట్లు మీరు అప్పు తీసుకోవడానికి అనుమతిస్తున్నాం, అంటే మన చేయి మన నెత్తి మీద పెట్టడం. క్యాయా అంటే ఏ ఆయా, ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేది రెండే రెండు అధ్యక్ష. ఒకటి, కేంద్రం వసూలు చేసే పన్నులలో రాష్ట్రాలకు విధిగా రాజ్యాంగ విహితంగా ఇవ్వవలసిన వాటా 1, అది ఇచ్చి తీరాల్సింది. అది కేంద్రం మెహర్బానీ ఏమీ లేదు. ఇక కేంద్రం ఇచ్చేది ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ అనేక స్కీమ్లలో వాళ్ళకి డిపార్ట్మెంట్లు ఉండే అధ్యక్ష, లైక్ పంచాయతీరాజ్, మనం పంచాయతీరాజ్ అంటాం, వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ అంటాం. వాళ్ళకి ఇక్కడ ఎక్స్టెండెడ్ యాక్టివిటీ ఉండదు రాష్ట్రాలలో, మనకి ఇవ్వాల్సింది సపోజ్ నరేగా డబ్బులు వాళ్ళు బడ్జెట్లో పెట్టినా మన ద్వారా ఇంప్లిమెంట్ కావాల్సింది. అర్బన్ డెవలప్మెంట్ మన మున్సిపాలిటీ అంతా మనం చూస్తాం, వాళ్ళు చూడరు, వాళ్ళకి ఆఫీసర్ ఉండరు, అప్పుడు వాళ్ళు డబ్బులు ఏ రాష్ట్రానికైనా ఇవ్వాల్సిందే ఇస్తారు. దీన్ని ఏమంటారు అంటే వీటన్నిటిని కలిపి ఒక రకమైన పద్ధతి 60-40, 70-30 రకరకాల పద్ధతులలో వీటికి కొన్ని డబ్బులు ఇస్తారు. లైక్ ఎడ్యుకేషన్ ఉంది, దానిలో ఏదో రకరకాల స్కీములని, లైక్ హెల్త్ ఉంది, ఎన్ఆర్హెచ్ఎం అని ఇంకోటి అని ఇంకోటి స్కీములని, వాటిలో వాటాలు ఉంటాయి అధ్యక్ష, మీరు ఇంత పెడితే మేము ఇంత ఇస్తాం. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ తానుగా నడిపించే స్కీములు కొన్ని ఉంటాయి, తను మాత్రమే నడిపే. సపోజ్ రైల్వేస్ మన చేతిలో లేదు, వీరైతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే రైల్వే కూడా మీరు కట్టాలంటున్నారు, కడుతున్నాం కూడా, ఆ విధంగా ఉంటుంది. అటువంటి మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి తానుగా మంజూరు చేసే డబ్బు రాష్ట్రానికి వచ్చేది, ఏ ఒక్క సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల్లో 10,000 కోర్స్ టచ్ కాలే అధ్యక్ష, ఇట్ జస్ట్ బిలో 10,000 కోర్స్. ఒక సంవత్సరానికి 5,000 కోట్లు, 6,000 కోట్లు, 7,000 కోట్లు అది మన వాటా కలిపితే, మనం యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే, పైరవీలు చేస్తే, మనోళ్ళు ఢిల్లీకి తిరగడానికి ఒక 100, 200, 400 విమాన టికెట్లు ఖర్చు పెడితే వచ్చే డబ్బు, దానికి పెద్ద బాజా కొట్టుకొని మేమేదో ఇచ్చినామని ఈ దేశాన్ని భ్రమింపజేసే పిచ్చి ప్రయత్నంలో కాంగ్రెస్ ఉండే వీళ్ళు కూడా వాళ్ళ తాత అయిపోయారు. ఇంకా కేంద్రసే క్యాయా కిస్కెలి ఆయా, కేంద్రకే ఊపర్ బయట ఓ ఆకాశమే, ఢిల్లీ మీదతో బయట మొత్తం కలిపితే అధ్యక్ష, మొత్తం కలిపితే మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో పోయేటువంటి, నేను ఇప్పటికి కూడా ఎన్నోసార్లు చెప్పిన, బయట కూడా చెప్పిన, హౌస్లో మళ్ళీ చెప్తాం, ఈ దేశాన్ని సాధేటటువంటి, ఈ దేశం తమకు తాముగా బతుకుతూ దేశ ఆర్థిక పురోభివృద్ధికి దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలలో 5-6 రాష్ట్రాలు ఇండియాలో ఉన్నాయి, కానీ మేము అన్ని అడక తినేటివి. అందులో తెలంగాణ 1-2-3 ప్లేసెస్లో ఉంది అధ్యక్ష. తెలంగాణ ఇస్ వన్ స్టేట్ విచ్ ఈస్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ విచ్ ఈస్ పార్టిసిపేటింగ్ వెరీ యాక్టివ్లీ ఇన్ ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ బై వే ఆఫ్ కంట్రిబ్యూటింగ్ హ్యూజ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఫ్యాక్ట్. 50,000 కోట్ల పైచీలకి మనం ఇస్తే అన్ని రకాలు కలిపి కేంద్రం నుంచి మనకు వచ్చేది 24,000 కోట్లు దాటం. ఇది కేంద్రసే క్యాయా, కేంద్రసే కొంచెం ఆతానయ్యే మరే బాయ్, ఉస్ భ్రమా మే మత్రయ్యే, ఉస్ చక్కర్ మే మధ్య అయ్యే, అనవసరమైన ప్రాపగండకు పోయి ఇదేదో చదువురానుల రాష్ట్రం కాదు, ఇది హైదరాబాదు, ఇది తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ అందరికి తెలిసి ఏం జరుగుతుందో. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఈ నీచబుద్ధి మానుకుంటే మంచిదనేది నా సలహా అధ్యక్షుడు.